एपी मंत्री गुड़िवाड़ा अमरनाथ मात्लाडुतुन्नारु लाइव लो चूदाम గురించి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రోజు అమెరికాలో తీసుకున్నా లేదా ఇంకొక దేశంలో తీసుకున్నా లేదా యూరప్ లో తీసుకున్నా లేదా ఆస్ట్రేలియాలో తీసుకున్నా సింగపూర్ లో తీసుకున్నా ఏ మేజర్ పెద్ద దేశాల్లో తీసుకున్నా సరే ఈ రోజు సాఫ్ట్‌వేర్ కి సంబంధించి గానీ లేదా ఇతరేతర లేదా హెల్త్ కి సంబంధించి డాక్టర్స్ వైస్ గానీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రధానమైనటువంటి పాత్ర వారి ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఎకానమీ లో మన తెలుగు జాతికి సంబంధించినటువంటి ప్రజల తాలూకా పాత్ర ఏ రకంగా ఉందో ఆల్మోస్ట్ 1.2 మిలియన్ అంటే దాదాపు 12-13 లక్షల మంది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి నుంచి ఎల్లి రిప్రజెంట్ చేస్తున్న ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎల్లి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వారు వారి తాలూకా పాత్ర ఏ రకంగా ఉందో అనేటువంటిది అంటే తద్వారా వారు ఆ దేశాల్లో వారు పోషిస్తున్నటువంటి వారి పాత్ర వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ని రిజెంబుల్ చేసేటువంటి విధంగా వారికి చెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కన్సిస్టెంట్ గా మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ కాదు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తక్కువ ఖర్చుతో వ్యాపారం చేసుకునేటువంటి దాని కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాకరిస్తా ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి యావరేజ్ తీస్తే ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం చేసుకునేటువంటి దానికి వస్తున్నటువంటి ఏ ఖర్చులు ఉంటాయో అన్ని కూడా మిగిలినటువంటి దేశ యావరేజ్ కంటే చాలా తక్కువగా ఉండనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఇందాక నేను చెప్పినట్టు మనకు ఉన్నటువంటి సముద్ర తీరంలో ఇప్పటికే నడుస్తున్నటువంటి 6 పోర్టులు ఏవైతే 4 లొకేషన్స్ లో నడుస్తా ఉన్నాయో వాటితో పాటు నూతనంగా ఇంకొక 4 పోర్టుల నిర్మాణానికి ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే 2 నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మరో ఒకటి ఈ నెల వచ్చే నెలలో మచిలీపట్నం పోర్ట్ కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. బావన్పాడు కూడా త్వరలోనే దానికి కూడా ముందడుగు వేస్తూ ఉన్నాం. అలాగే 9 ఫిషింగ్ హార్బర్ 974 కిలోమీటర్లకు సంబంధించి ఉన్నటువంటి మన సముద్ర తీరాన్ని ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద ప్రతి 50 కిలోమీటర్లకే అయితే ఒక పోర్టు లేకపోతే ఒక ఫిషింగ్ హార్బర్ ఒక సముద్ర తీరాన్న కోస్ట్ లైన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా మనం ఫోకస్ చేయాలనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు అలాగే ఎనర్జీ సెక్టర్కి సంబంధించి రెన్యూవల్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా ఈరోజు పర్యావరణాన్ని కాపాడేటువంటి దాంట్లో రెన్యూవల్ ఎనర్జీ గురించి ఏ రకంగా అందరూ కూడా పాటుపడతా ఉన్నారో అందులో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఈరోజు ఒక ఇంజిన్గా ముందుకెళ్తా ఉంది. తప్పకుండా మనకున్నటువంటి పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కానీ లేదా సోలార్ అండ్ విండ్కి సంబంధించి మన రాష్ట్రానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కానీ వీటన్నింటిని కూడా షోకేస్ చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి మనకు కూడా ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ మనకు వస్తాయి, తద్వారా రెవెన్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి, ఇన్ టర్న్ మనం తిరిగి వారికి ప్రభుత్వం ఏ రకంగానో లేదా ఇన్సెంటివ్స్ రూపంలోనో ఇంకో దాంట్లోనో ఎక్కడ నష్టపోయేటువంటి దానికి కూడా ఒక రూపాయి కూడా బర్డెన్ అనేటువంటిది లేకుండా ఈ రెన్యూవల్ సెక్టర్లో సోలార్ కానీ విండ్ కానీ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్లో మనకి ఇవి దోహదపడతాయనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో వీటన్నిటితో పాటు రెడీ బిల్డ్ ఫెసిలిటీస్ ఇప్పటికే మనం కొన్ని దగ్గరలో తిరుపతి లాంటి క్లస్టర్స్లో బిల్డింగ్స్ కానీ లేదా షెడ్స్ కానీ కట్టి రెడీగా వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటువంటి పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఉండేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేశాం. సో ఇవన్నీ కూడా షోకేస్ చేసి నిన్న దేశంలో ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్ అందరినీ కూడా వారు ఆహ్వానించి వారు కూడా చాలా ఆసక్తితో చెప్పినటువంటి విషయాలు కానీ లేదా మనకున్నటువంటి సెక్టర్స్లో మనకు స్ట్రెంగ్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత వారు కూడా చాలా ఆకర్షితులై ఇప్పటికే ఉన్నటువంటి దేశాలతో పాటు కొత్తగా ఏమైనా దేశాలు కూడా వారు డెలిగేషన్స్ తీసుకురావడానికి కూడా వారు ఇష్టపడతా ఉన్నారు, తప్పకుండా వస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు రేపు విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం రేపు ఈ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తును మార్చేటువంటి క్రమంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాలకి వేదిక కాబోతా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు 3-4 తారీఖుల్లో జరిగేటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కానివ్వండి లేదా 3 నెలాఖరులో జరిగేటువంటి 28-29 జరిగేటువంటి G20 సదస్సులు కానీ ఈ 2 సదస్సులు కూడా విశాఖపట్నం వేదికగా జరగబోతున్నటువంటి తరుణంలో
విశాఖపట్నం ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి వేదిక కాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది, విశాఖపట్నం ఒక గొప్ప నగరం, రాబోయేటువంటి నెలల్లో రాజధాని కాబోతా ఉంది. నేరుగా ఆయనే విశాఖపట్నం రాబోతా ఉన్నారనేటువంటిది ఆయన నోటంటేనే చెప్పినారు. ఇంకంతకంట కొత్తగా క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి కానీ ఇంకోటి కానీ చెప్పాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. గతంలో మేము కూడా మాట్లాడినప్పుడు అనేక సందర్భాలు చెప్పాం. ఇంకా ఏదో స్వామి చెప్పినట్టు శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు. నేరుగా ముఖ్యమంత్రి గారు నోటంటేనే ఆ మాట వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద కొత్తగా చర్చ పెట్టాల్సినటువంటి అవసరం కానీ, లేదా దీని మీద డిబేట్లు జరగాల్సినటువంటి అవసరం కానీ, లేదా దీని మీద అమ్మో ఏదో జరిగిపోతుంది ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కూర్చొని విశాఖపట్నం రాజధాని కాబోతుందని చెప్పారు అన్నటువంటిది ఒక పెద్ద అంశంగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయంగానే భావించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందాక నేను చెప్పింది ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేటువంటిది, నేను చెప్పింది స్పెసిఫిక్గా దాని మీద అందుకు స్ట్రెస్ చేసిందే అదే రీజన్. ఎంఎస్ఎంఈ సెక్టర్కి సంబంధించి మధ్యతరగతి అలాగే చిన్న మధ్యతరగతి సూక్ష్మ ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి సెక్టర్ అంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటిది, తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ ఒక్కోసారి ఒక సందర్భంలో ఏమవుతాయంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ వల్ల పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి, లేదా పెద్ద ఇండస్ట్రీ ఉండడం వల్ల చిన్న పరిశ్రమలు ఏర్పాటు అయ్యేటువంటి క్రమం ఇది సహజంగా రొటీన్గా జరిగేటువంటిది. సో ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న పరిశ్రమలు కాపాడడానికి ఎంఎస్ఎంఈ సెక్టర్ని కాపాడడానికి చేసినటువంటి కార్యక్రమాలు బహుశా దేశంలో ఏ రాష్ట్రం చేసి ఉండదు. కోవిడ్ లాంటి పరిస్థితులు గడిచినటువంటి 2 సంవత్సరాలు ఎదుర్కొన్నటువంటి తరుణంలో చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేటువంటి కుదేలైపోయినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వారందరికీ ఇన్సెంటివ్స్ ఇచ్చి దాదాపు 1900 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ చుట్టుపక్కల ఏ రాష్ట్రాన్ని చూపించండి. సో ఈ సెక్టర్ని కాపాడాలంటే ఎంతమందికి ఉపాధి కల్పించేటువంటి సెక్టరో అంత త్వరగా ఏదైనా ఇబ్బంది వస్తే కుదేలైపోయేటువంటి సెక్టర్ కూడా అదే. సో అటువంటి సెక్టర్స్ని మనం ఎప్పటికప్పుడు హ్యాండ్ హోల్డ్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే మీరు అన్నట్టు డెఫినెట్గా ఇబ్బందులు పడతారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేస్తూ ఉంది. 2021-22 వరకు పూర్తిగా వారికి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కానీ లేదా రీస్టార్ట్ ప్యాకేజెస్ సంబంధించి కానీ అన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్గా 1900 కోట్ల రూపాయలు, పవర్ సబ్సిడీస్ రూపంలో మరో 1000 కోట్ల రూపాయలు, దాదాపు 2900 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సెక్టర్ని కాపాడేటువంటి కార్యక్రమం చేసింది. సో ఈ క్రమంలో డెఫినెట్గా ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేటువంటిది మా ప్రధానమైనటువంటి ప్రయారిటీ.